ఆరంభమే కానీ అంతం లేని క్వశ్చన్ ఏదైనా ఉందా అంటే, ఇంట్లో ప్రతిరోజు అందరు అడిగేది తినడానికి ఏమైనా ఉన్నాయా, అందులోనూ ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ అసలు ఇక అడగొద్దు. ఆ ఆ క్వశ్చన్ క్వశ్చన్ విని విని తినాలంటే తిండి మీదే విరక్తి పుట్టేట్టు అడుగుతారు. ఇక ఒక్కసారి చేస్తే నెల రోజులు నిలవ ఉండి అందులోనూ హెల్దీగా స్నాక్స్ అనగానే ఏదో జంక్ అన్హెల్దీ కాకుండా హెల్దీగా మినపప్పుతో ఇలా గారెలు చేసి పెట్టుకుంటే కరకరలాడతా మంచి టేస్టీగా నెమలే కొద్దీ రుచిగా ఉంటాయి. ఒక కప్పు మినపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకొని మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసుకొని కొద్దిగా కూడా తడి లేకుండా క్లాత్ మీద గాలికి ఆరబెట్టుకోవాలి. ఒక కప్పుకి 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు కూడా సేమ్ వడకట్టుకొని అవి కూడా ఆరబెట్టుకుని, నానబెట్టుకున్న దాంట్లో సగం మినపప్పుని కచ్చా పచ్చాగా ఒక్క చుక్క నీళ్లు కూడా వేయకుండా అలానే గట్టిగా గ్రైండ్ చేసి అందులో జీలకర్ర, మన కారంకి సరిపడా పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు వేసుకొని ఇంకా పైన ఇంకా కొన్ని మిగిలిన పప్పులు, ఇంకా శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా వేసి, కారం సరిపోతే ఇంకా పచ్చికారము, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పిండి బాగా కలుపుకున్న తర్వాత వాష్ చేసిన క్లాత్ తీసుకొని తడిపి దాని మీద ఈ పిండి ముద్దలుగా తీసుకొని గారెల్లాగా పల్చగా అన్నీ ఈక్వల్ సైజులో రావడానికి ఏదైనా బ్యాంగిల్ కానీ లేదంటే మేమైతే ఇలా చెక్కని ప్రిపేర్ చేయించుకొని దీంతో చేస్తాము. ఇలా అన్నీ ఒకే సైజులో వస్తాయి. సన్నగా ఎక్కువ మందం ఉంటే మాత్రం ఉడికిపోవు, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, బూజు వచ్చేస్తాయి. కానీ పల్చగా చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచేస్తే మాడిపోతాయి, లోపల ఉడికిపోదు. ఇలా చక్కగా కాల్చుకుంటే మంచి కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉండి తినడానికి రుచిగా అండ్ హెల్దీగా గారెలు అయితే రెడీ అయిపోతాయి. వీటిని మేము గట్టిగారలు అంటే మా పల్లెటూరులో పిండి వంటలకి స్పెషల్ అయితే ఈ గట్టిగారులు, అందుకే స్పెషల్గా మౌళ్ళు కూడా అందరూ రెడీ చేయించుకొని పెట్టుకుంటారు. మీకు కూడా మంచి హెల్దీ స్నాక్ ఐటెం కావాలి అంటే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.